కృష్ణా జిల్లా పెడెన నియోజకవర్గ పెడెన టౌన్ వైసీపీ కార్యాలయంలో తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేసి ప్లే స్కేల్ అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెడెన నియోజకవర్గం సచివాలయం ఉద్యోగులు పాలాభిషేకం చేసి తమ వర్గం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్తో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంకు ముందుగా పెడెన నియోజకవర్గంలోని 4 మండలాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై మంత్రి జోగి రమేష్ అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కారం చూపాలని ఆదేశించారు. అందరూ తరఫున ముఖ్యంగా మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన మంత్రివర్గ గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అందుకోసం చిన్నపాటి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశాం. మీ అందరి సహాయ సహకారం వల్ల మేము 2.5 నుంచి చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాం. ఇంకా ఎంతకాలం అయితే మేము ఇక్కడ ఉంటాము అంతకాలం మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలని కోరుకుంటూ అందిస్తారని ఆశిస్తూ ఆనందంతో చిన్న వేడుకలు జరుగుతున్నాం. సార్ కేక్ కట్ చేసి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సీఎం సార్కి ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం, ఎప్పుడు ఆయనకి అలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవకాశం నవరత్నాల అమల్లో భాగంగా ప్రవేశపెట్టిన గ్రామవార్డు సచివాలయ సిబ్బంది తరఫున ఈ కార్యక్రమం ఏంటి అంటే గ్రామవార్డు సచివాలయ సిబ్బందిని ప్రజలకు నవరత్నాలు వాళ్ళకి ఏ పథకాలైనా సరే ఏ స్కీమ్లు అయినా సరే వాళ్ళ కాళ్ళ వద్ద వాళ్ళ దగ్గర స్కీమ్లో భాగంగా ఈ సచివాలయ వ్యవస్థను గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. ఆ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన దాదాపు 130 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగిందండి. ఆ సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క 2 సంవత్సరాల ప్రొఫెషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన జీవోని మొన్న ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చిన అజిటేషన్ వచ్చిందండి. ఏం చేస్తారు వీళ్ళని సచివాలయ ఉద్యోగులు అనే ఉద్దేశంగా ఆ రోజే జగన్ గారు మాట చెప్పారు, జూన్ 30 కల్లా మీ అందరి యొక్క ప్రొఫెషన్ని పూర్తి చేసి జూలై 1 నుంచి మీకు నూతన పిఆర్సీ ప్రకారం జీతాలని అమలు చేస్తాము అన్నట్టుగానే ఆయన ఒక స్లోగన్ ఉందండి, మాట ఇస్తే ఆయన వెనక తిప్పరు, మడమ తిప్పరు. ఆ మాటను బేస్ చేసుకుని ఆ మాటను బేస్ చేసుకుని మడమ తిప్పకుండా ఉద్యోగులందరికీ ముందుగా మీ అందరూ కూడా అభినందనలు కృతజ్ఞత. ఎందుకంటే మీరు ఒక అపనం భయం మమ్మల్ని సెలెక్ట్ చేశారు, తీసుకున్నారు, మాతో సర్వీస్ చేసుకుంటూ ఉన్నారు. అసలు పర్మనెంట్ అవుతావా లేదా అని కొంచెం దిగులు పడ్డ వాళ్ళు ఉంటారు, బాధపడ్డ వాళ్ళు ఉంటారు. ఆ ఇబ్బందులు దిగుళ్ళు బాధలన్నీ కూడా మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఇస్తున్నారు. మన జగనన్న ఏ విధంగా అయితే మంచి కార్యక్రమం మంచి పని చేసుకుంటారనేది మీ అందరూ కూడా. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు అసలు మీరు మామూలుగా మేమందరం కూడా వెళ్ళాం ఎమ్మెల్యేలందరూ వెళ్ళి అప్పుడే ప్రభుత్వం వచ్చిన కొత్త కదా 135,000 ఉద్యోగాలు తీసుకుంటా ఉన్నారు. మా మీద కూడా ఆధారపడ్డ చాలామంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము మీరు ఇట్లా జాబు ఉద్యోగాలు పెట్టేసేసి రిక్రూట్మెంట్ తీసుకుంటే మేము న్యాయం చేయలేము, మాకు కూడా కోటా ఇచ్చేయండి అని చెప్పాడు. ఒకటే మనం చెప్పాడు, వాళ్ళు కూడా మన పిల్లలే కదా, వాళ్ళు మన నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళే కదా, వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి పెరిగిన మన పిల్లల్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఇది మీ అందరూ కూడా గుండెల మీద ఒకసారి చేసుకుంటారు. మీరు ఉద్యోగం సాధించే క్రమంలో రికమెండేషన్ కానీ ఒక 50 డబ్బులు కానీ లేకపోతే ఎమ్మెల్యేతో చూపించుకుందాం, ఎంపీతో చూపించుకుందాం, మంత్రితో చూపించుకుందాం, మీరు నిజంగా ఇది మీ స్వశక్తితో సంపాదించుకున్న ఉద్యోగం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉద్యోగ కల్పనలో భాగం తప్ప
మీ చదువు మీ టాలెంట్ మీద వచ్చిన ఇది మాత్రం ఆ రోజున ఉద్యోగం రాకముందు ఏ రంగాల్లో ఉన్నా ఏ జాబ్ వచ్చేసినా సరే వాటికైతే జాబ్ సెక్యూరిటీ లేదు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మాత్రమే రిపోర్ట్ చేయండి కానీ ఈ రోజున పర్మనెంట్ అయింది మనకి జాబ్ సెక్యూరిటీ ఉంది మనకి రెగ్యులర్ గా జీతాలు వస్తూ ఉంటాయి అదే విధంగా మనకి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పేపర్లో మేము చూసాం వీళ్ళ స్కేల్ అట్లానే ఉంటుంది లేకపోతే ప్రమోషన్స్ రావు అని చెప్పి పరిపాలన వ్యవస్థలు కూడా ఉన్నారు వాటి అన్నిటి కూడా మీరు దయచేసి ఇవ్వకున్నాము మీకు మీరు ఉద్యోగం పొందే క్రమంలో ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరే పార్టీ పోటీసారు కానీ మీరే కులం కానీ మతం కానీ ఏది కూడా ఎక్కడ కూడా వీళ్ళు కూడా దర్దాపులో ప్రాణం దయచేసి మీకు కూడా నేను ఒకటే చెప్తాను ఈరోజు మీకు సంఘంలో ఒక విలువ కుటుంబంలో ఒక విలువ మన చుట్టాలందరూ కూడా ఇవా చదువుకున్నాడే కనీసం ఉద్యోగం రాలేదు అని చెప్పేసి కాపుల్లాగా కూర్చోబడుతున్నారు తెలుసు కూడా మనం మానవ సహజమే అండి మన బజార్లో వెళ్ళినప్పుడు మనం మన బజార్లో ఓడో లేదా మన ఊళ్ళోకి వెళ్ళినప్పుడు వీడు బాగా చదివించాడు అయ్యా కనీసం వీడికి ఏమీ లేదురా అని చెప్పి చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఉంటాయి వీటన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు అధిగమించి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఒక శక్తివంతులుగా ఈరోజు ప్రభుత్వంలో మేము భాగస్వాములు అనే గొప్ప దీనికి రెగ్యులర్ అయ్యారు మీరందరూ కూడా బాగుండాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఎక్కడ కూడా ఆ నమ్మకాన్ని పెంచే విధంగా మీరు ప్రయత్నించాలి ఈరోజు ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో ఉంటుందో మీరు తీసుకొచ్చు మనం ఇచ్చే డబ్బులు పేపర్లో కూడా రాస్తా ఉంటారు ఏమన్నా రాస్తున్నారు పేదవాళ్ళందరూ కూడా పప్పు కళ్ళలాగా పనిచేస్తారు పేదవాళ్ళకి పంచుకుంది మన వ్యవస్థ అప్పు తెచ్చైనా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది ఇచ్చినా రుణాలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇవ్వాలి కదా మనం ఇచ్చే పేదవాళ్ళకి దరిచేసే ఈ కార్యక్రమాల్లో ఎక్కడైనా అభినందిస్తామా ఒక నయా పైస ఎక్కడైనా కార్యక్రమం లేదు కదా ఈ పరిస్థితుల్లో పేదవాళ్ళకి పంచుతున్నారు పేదవాళ్ళకి పంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అని చెప్పేసి చాలా దుర్మార్గమైన వార్త పరిస్థితులు పట్టించుకోవడం వీటన్నిటిని కూడా తట్టుకొని ఈ రోజున మనం నిలబడగలుగుతూ ఉన్నాం మన పథకాలన్నీ కూడా చేరవేర్చడంలో మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టిన నమ్మకాన్ని మీ మీద ఉంచిన బాధ్యతని క్రమం తప్పకుండా మీరు అదొకటి బాగా పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా ఆశిస్తుంది దయచేసి ఒకే ఒక మాట చెప్తున్నా మనల్ని గుర్తించిన వాళ్ళని మనల్ని గౌరవించిన వాళ్ళని మనకు సమాజంలో విలువను పెంచిన వాళ్ళని మనకు అండం పెడుతుంటే మనకు ఉద్యోగానికి